నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మబడి. ఈరోజు నేను బాలింతలకి ఉపయోగపడే ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. ఇది ఏంటంటే, ములక్కాయల ఆకులు ఉంటాయి కదండి, ఆ ఆకుల్ని మనం ఇలాగా దుంచుకుని ఇలా ఒక బౌల్లో వేసుకొని 2-3 టైమ్స్ అయినా కూడా మనం బాగా వాష్ చేసుకోవాలండి. డెలివరీ అయిన తర్వాత బాలింతలకి పెట్టాల్సిన పదార్థాల్లో ఉండవలసినవి ఏంటంటే, ముఖ్యంగా ఐరన్ ఒకటి, కాల్షియం ఒకటి, అలానే ప్రోటీన్ ఫుడ్. ఇవన్నీ కూడా ఉండేలాగా చూసుకుని బాలింతలకి మనం ఫుడ్ అనేది ఇవ్వాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఒక బట్ట పైన వేసుకొని ఆ తడంతా కూడా ఆరిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లో పెట్టి మనం ఎండబెట్టుకోవాలండి. మెయిన్గా మనకి డెలివరీ అయిన తర్వాత డెలివరీ టైంలో బ్లడ్ అనేది చాలా లాస్ అవుతుంది కదండి, అంటే ఐరన్ కంటెంట్ అనేది బాగా తగ్గిపోతుంది. దానివల్ల ఏంటంటే ఒక టైట్నెస్ అనేది బాగా ఉంటుంది. ఈ ములగాకు తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఐరన్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. 100 గ్రామ్స్ పౌడర్ తీసుకుంటే కనుక దానిలో మనకి 28 మిల్లీగ్రామ్స్ ఐరన్ అనేది మనకి లభిస్తుందండి. అలానే రెండవది కాల్షియం అండి, కాల్షియం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఈ ములగాకులో. 100 గ్రామ్స్ పౌడర్కి మనకి 2000 మిల్లీగ్రామ్స్ కాల్షియం అనేది ఉంటుందండి. కాల్షియం కంటెంట్ అనేది ఈ ఆకులో తప్ప ఇంకా వేరే ఏ ఆకులోనూ కూడా ఇంత అమౌంట్ కాల్షియం అనేది ఎక్కడ మనకి దొరకదండి. ఈ విధంగా మనం ఈ ములగాకుని 2 రోజులు బాగా ఎండలో పెట్టేసి ఇలా మిక్సీలో వేసుకొని ఇలా పౌడర్లా తయారు చేసుకోవాలండి. దీన్ని ఒక బాటిల్లో పెట్టి మనం స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో కనుక పెట్టేసుకుంటే మనకి ఇంకా చాలా ఎక్కువ రోజులు వస్తుందండి. ఈ పౌడర్ మనకి 1 మంత్ వరకు కూడా రావచ్చు, ఎందుకంటే మనం వీక్లీకి ఒకసారి మాత్రమే అంటున్నాం కాబట్టి. మళ్ళీ పౌడర్ అయిపోతే మళ్ళీ ఫ్రెష్గా చేసుకోవడమేనండి, ఎందుకంటే మనం ఆల్రెడీ 1 మంత్ వరకు స్టోర్ చేస్తాము. ఇలా మనం ఫుల్ స్పూన్ కాకుండా ఒక 1/2 స్పూన్ మాత్రమే తీసుకోవాలండి. దీనిలో ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంది, కాల్షియం కంటెంట్ ఎక్కువ ఉంది, సో నేను రోజు తాగేస్తే ఇంకా బలంగా తయారవుతాను కదా అని చెప్పి అనుకుని ఇది డైలీ కానీ తీసుకున్నట్లయితే మీకు ఎసిడిటీ ప్రాబ్లం అనేది రావచ్చండి. సో మనం స్టార్టింగ్ డేస్లో దీన్ని ఇలా వారానికి ఒకసారి మాత్రమే తీసుకోవాలండి, స్లోగా స్టార్ట్ చేసుకోవాలండి. అందుకనే నేను 1/2 స్పూన్ మాత్రమే అంటున్నాను, ఎందుకంటే మన జాగ్రత్తలో మనం ఉండాలండి. దీనిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే, ఒక గ్లాస్ వాటర్ తీసుకొని వాటర్ని బాగా బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్లో వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ ఈ ములక్కాయ ఆకు పౌడర్ని అందులో వేసుకొని బాగా కలుపుకోవాలండి. మీకు ఆప్షనల్గా నిమ్మకాయ వేసుకోవచ్చు, తేనె కూడా వేసుకోవచ్చండి, అది మీ ఇష్టం, మీరు తాగే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. దీనిని మీరు 5 మినిట్స్ వరకు కూడా బాగా కలుపుకోవాలండి. ఇది ఎందుకంటే ఇది వాటర్లో కలవదు, మనకి చిన్నగా అయినా కూడా ఒక రోజుల్లానే ఉంటుంది, తాగడానికి కూడా కొంచెం ఇబ్బంది, కానీ తప్పదండి, మన హెల్త్ కోసం మనమే చూసుకోవాలి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.